ఆయన ప్రజాప్రతినిధి ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన నాయకుడు కానీ కరోనా వచ్చినా కనిపించలేదు జనం విషజ్వరాల బారిన పడినా దర్శనం లేదు ఇప్పుడు వరదలు వచ్చినా జనాన్ని ఓదార్చిన సందర్భం లేదు ఒక ఆయనే కాదు పెద్దపల్లి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన వారెవ్వరూ కూడా జిల్లా కేంద్రం ప్రజలకు దర్శనం ఇవ్వరు అందరికంటే విలక్షణ పరిపాలన అందిస్తారని ఆశించి ఓటేసిన ప్రజలకు తాను అందరికీ ఎవ్వరికీ తీసిపోనని నిరూపిస్తున్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని ఆయన్ని చూడాలంటే ఆరేళ్ళు పడుతుంది పెద్దపల్లి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ కాగితాలపైనే కనిపిస్తుంటుంది పెద్దపల్లి పాలించే ఎంపీ మాత్రం పెద్దపల్లి ప్రజలకు అందనంత దూరంలోనే ఉంటారు ఇక్కడ ఏ ఉపద్రవం వచ్చినా కరోనా కాటు వేసినా జనం అల్లాడిపోయినా ఇప్పుడు అతి భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎంపీ మాత్రం పెద్దపల్లిని సందర్శించిన పాపాన పోలేదు అసలు పెద్దపల్లి పట్టించుకున్న ఎంపీగా ప్రజలు గుర్తించిన నాయకుడు ఇప్పటివరకు లేరు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అందరూ స్థానికేతరులే ప్రస్తుతం గెలిచిన ఎంపీ వెంకటేష్ నేతకాని మాత్రమే పెద్దపల్లి పార్లమెంట్లోని మంచిర్యాల జిల్లాకు చెందిన పెద్దపల్లి పరిధిలో స్థానికుడు అవుతారు అలాంటి నాయకుడు పెద్దపల్లిని గుర్తించి ఇక్కడి వారికి అందుబాటులో ఉంటారని ఆశించారు గతంలో ఉన్న ఎంపీలకు తీసిపోని రీతిలో అందరి మాదిరిగా వెంకటేష్ సైతం హైదరాబాద్లో మకాం పెట్టిన వారే ఎంపీ వెంకటేష్ నేతకాని కేవలం పార్టీ కార్యక్రమాలు ఎమ్మెల్యే నాయకత్వంలో నడిచే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు హాజరై ఆ తర్వాత కనిపించకుండా పోయే నాయకుడు ఒక్కోసారి ఆరు నెలల వరకు కూడా ఎంపీ దర్శనం పెద్దపల్లికి ఉండదు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన జనం ఇబ్బందులు పడుతున్న సమయంలోనైనా బాధ్యత గల నాయకుడు పెద్దపల్లి వైపు తొంగి చూసి అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు భరోసానిచ్చి బాధితులకు ఓదార్పునివ్వవలసిన అవసరం ఉన్నది అలాంటి నాయకులనే ప్రజలు ఎన్నికల్లో గెలిపించుకుంటారని తెలియదా ఓట్ల సమయంలో తృణమో ఫణమో సమర్పిస్తే ఓట్లు గుద్దుతారని అనుకుంటున్నారో తెలియదు జిల్లా కేంద్రం పార్లమెంట్ కేంద్రం పెద్దపల్లిని విస్మరిస్తున్న ఎంపీ వెంకటేష్ నేతకాన్ని పెద్దపల్లి ఓటర్లు వద్దనుకుంటే మాజీ ఎంపీల వరుసలో ఆయన పేరు చేరిపోతుంది సుమా